హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై లిటిల్ వల్డ్ బిఎస్ ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ చిల్లీ చేసుకోబోతున్నాం చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా చేసుకోబోతున్నాం అండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా చికెన్ని క్లీన్ చేసుకోవాలండి ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసి వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి ఇలా మనం వాటర్ వేసుకోవడం వల్ల చికెన్ అయితే మనకి జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం మనకి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చికెన్ ఈ విధంగా ఉందండి ఇప్పుడు వీటిని వాటర్ తీసేసి మరొకసారి క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలోకి టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడా సాల్ట్ చిటికెటు ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని చికెన్ మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొద్దిగా గట్టిగా అనిపించింది కదా కొద్దిగా వాటర్ వేసుకొని మనకి ఈ విధంగా జారుగా ఉండేటట్లు చికెన్ చూసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసుకుందామండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వీటిని పకోడిగా వేసుకోవాలి ఇప్పుడు మనకి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ మరి ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టే మనం చికెన్ని పకోడీలుగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం టైం పడుతుంది చికెన్ ఫ్రై అవ్వడానికి అయినా సరే ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే చాలా బాగుంటాయి మనకి మీరు ఎప్పుడైనా చికెన్ కబాబు చేసేటప్పుడు చికెన్ను ముందుగా ఉప్పు నీటిలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టండి అప్పుడు చికెన్ కబాబ్ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకైతే చికెన్ కబాబ్ ఇది రెడీ అయిపోయిందంటే ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటిలోకి ఆనియన్ పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా క్యాప్సికమ్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకుందాము ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి మనం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి వీటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి వన్ స్పూన్ చిల్లీ సాస్ వన్ స్పూన్ టమాటో సాస్ వన్ స్పూన్ వెనిగర్ వన్ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలిపేసుకోవాలండి కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి వన్ స్పూన్ కార్న్ ఫ్లవర్ వేసుకొని వాటిలోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వాటిని కూడా కలిపి వేసుకోవాలి వేసిన తర్వాత వీటిలోకి చికెన్ కబాబు వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అయితే హైలో పెట్టి మనం మొత్తం అంతా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి చిక్కబడుతుంది ఇప్పుడు మనకి చికెన్ కబాబు అయితే రెడీ అయిపోయిందండి చికెన్ చిల్లీ చాలా బాగుంటుంది తినడానికి అయితే జ్యూసీగా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇప్పుడు మనకి చికెన్ కబాబ్ రెడీ చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్